మేడ్చల్ మండలం నూతన్కల్ గ్రామంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా జలశక్తి అభియాన్ మరియు రైతులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శోభారాణి, రాజేంద్ర నగర్ ఎఫ్టీసీ ఆఫీసర్ మాధవిలత, మేడ్చల్ ఏవో అర్జున, ఏఈఓ సుమిత కార్యక్రమంలో పాల్గొని రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎఫ్టీసీ ఆఫీసర్ మాధవిలత మాట్లాడారు, రైతులకు వివిధ కార్యక్రమాలపైన సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం ఎలా చేయాలి అనే అంశాలపైన అవగాహన కల్పించారు. ఇక అలాగే ఏవో అర్చన మాట్లాడారు, రైతులకు వివిధ రకాల విత్తనాల సబ్సిడీలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొని వివిధ అంశాలపైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీళ్ళు కొంచెం ఇట్లా పెట్టేసి మట్టి ఇట్లా కప్పేసి కప్పేసి నీళ్ళు జలిసే కింద ప్రొసీజర్ ద్వారానే పొద్దున సాయంత్రం నీళ్ళు జరిగిన మనకు 5 రోజులు 6 రోజులు మొలకు వచ్చినట్టు సెంటి కింద చూసుకోండి. నేను మొలక శాతంతో అదో రెండు పద్ధతిలో ఏదో ఒకటి చేసుకోండి, ఖచ్చితంగా మొలక శాతం చేసుకోండి. మరి ఎందుకంటే మనకి అంతా బయట విత్తనాలు తెలిసిందే కదా ఎట్లా ఉంటాయని. ఈ చిన్న పద్ధతి వేస్తుండగా తెలుసుకోవచ్చు. వీళ్ళంతా నేను రైతు శిక్షణా కేంద్రము రాజేంద్ర నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ మేడ్చల్లో మనకి ఫార్మర్స్ ట్రైనింగ్ రైతు శిక్షణ కార్యక్రమం గురించి ఈరోజు నూతన్కల్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న వేస్తున్నారు. అయితే ఇంకా వర్షాలు లేకపోవడం కారణంగా చాలామంది మక్కకి షిఫ్ట్ అవుతున్నామని అంటున్నట్టుగా రైతులు చెప్తున్నారు. అయితే ఈరోజు మనం వరి మీద, మొక్కజొన్న మీద మాట్లాడుకున్నాము. వరిలో ఏంటంటే మనకి విత్తన శుద్ధి, ఇక్కడ రైతులు ఇప్పటి వరకు అయితే విత్తన శుద్ధి చేయట్లేదు అని చెప్తున్నారు. కానీ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకి తెగుళ్ళ నుంచి చాలా వరకు మనం తెగుళ్ళను అరికట్టవచ్చు అనేది వీళ్ళకి చెప్పడం జరిగింది. దాంట్లో మనకి శిలీంద్ర కీటకనాశకాలను సూడోమోనస్ కానీ ట్రైకోడర్మా కానీ వాడటం గురించి చెప్పడం జరిగింది. అలానే భూసారం పెంచుకోవడం గురించి పచ్చిరొట్ట పైరులు వాడుకో జనుము జీనుగా వంటి వేసుకోవాలని, అలాగే సేంద్రియ వ్యవసాయంలో మెలకువల గురించి అంటే పశువుల పేడ ఆవుత్రము ఉపయోగించి విత్తన శుద్ధి కానీ లేదంటే ప్రధాన పొలంలో వేసుకుని భూసారాన్ని పెంచుకోవడం గురించి కానీ రైతులకు చెప్పడం జరిగింది ఈరోజు. అలాగే మొక్కజొన్నలో కత్తెర పురుగు గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఇవాళ మనకి ఈ ఎఫ్టీసీ రాజేంద్ర నగర్ నుంచి మాధవ్ల మేడం రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రధానంగా మేడం వరిలో మొక్కజొన్నలో ఎలాంటి కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి, ఏమొస్తాయి అని, కోదాపు ఇవ్వం కానీ కత్తెర పురుగు అంటే సో దీని కంట్రోల్ ఎలా చేసుకోవడం దాని గురించి కానీ మనము సీ ట్రీట్మెంట్ గురించి కానీ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి మన ఇన్సూరెన్స్ కూడా మనకి వరి మొక్కజొన్నకి ఈ నెలాఖర వరకు మనం మొక్కజొన్నకి లాస్ట్ ఉంది. వరికి సంబంధించి మనకి నెక్స్ట్ మంత్ లాస్ట్ వరకు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందిగా అందరినీ ఫార్మర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది.